అందరికీ నమస్కారం. మా ఫ్యామిలీ నుంచి మొదటి తరం యాక్ట్ చేశాం మేము, నేను నిర్మల అంట. తర్వాత రెండో తరంలో నరేష్, మహేష్, రమేష్ ఇలాగా సుధీర్ బాబు చాలామంది యాక్ట్ చేశారు రెండో తరం. మూడో తరంలో నవీనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు మా ఫ్యామిలీ నుంచి. డెఫినెట్గా ఈ నందిని నరసింహం బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ అవుతుందని నా నమ్మకం. దానికి ఉదాహరణగా మ్యూజిక్ ఫస్ట్ రిలీజ్ అయిన ఒక వారం 10 రోజులకే ప్లాటినం మిడిస్కి రావటం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ప్రేక్షకులు, అభిమానులు అందరూ నవీన్ని ఆశీర్వదిస్తారని. ఈ నందిని నరసింహం అనే పిక్చరు ప్రొడ్యూసర్స్కి బాగా లాభాలు రావాలని, డబ్బులు రావాలని, చాలా బాగా ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో నేను నరేష్ గారు రావాల్సింది ఉండే, బట్ అక్కడ రెయిన్ రావడం వల్ల ఆ రోజు నరేష్ గారిని పంపించడానికి చాలా కష్టపడి ఆడియో ఫంక్షన్ పంపించాం. సో ఆడియో అంతా సక్సెస్ కావడం ఈవెంట్ ఇస్ వెరీ హ్యాపీ. నవీన్ నాకు ఎడిటర్గా ముందు పరిచయం, చాలా దొప్పుకుండేవాడు ఎడిటర్ ఉన్నప్పుడు. సో తను ఫ్యాషన్గా యాక్టింగ్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్తో సాయి ధరమ్ పేజ్ తను ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరు చాలా లావుగా ఉండేవాళ్ళు. ఇద్దరు ఒక టార్గెట్ పెట్టుకొని హీరోలు కావాలని కష్టపడి తేజు సక్సెస్ఫుల్ హీరో అయ్యాడు. ఇప్పుడు నవీన్ వంత వచ్చింది. డెఫినెట్గా నవీన్ ఒకరోజు నాకు ఆఫీస్కు కొన్ని విజువల్స్ తీసుకొని చూపించాడు ఒక సాంగ్లో. అవి చాలా తను అంటే ఒక ఎడిటింగ్ ప్యాటర్న్ తెలుసు కాబట్టి చాలా కొత్తగా చేయడానికి ట్రై చేసి చాలా కొత్తగా చూపించాడు. సో డెఫినెట్గా ఈ సినిమా నవీన్కి ఒక మంచి సినిమా కావాలని అవుతుందని నమ్ముతూ ఆల్ ది బెస్ట్ నవీన్. అలాగే లక్కీగా ఇద్దరు గర్ల్స్, ఒక అమ్మాయేమో మా ఆర్యా సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ అయింది, ఇంకొక అమ్మాయేమో మొన్నే కేరింతో సినిమాలో ఇంట్రడ్యూస్ అయింది. సో ఆల్ ది బెస్ట్ గర్ల్స్ అండ్ న్యూ డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్స్ భిక్షమయ్య గారు ఆల్మోస్ట్ మై బ్రదర్. సో నేను నెక్కర్లు వేసుకొని తిరిగినప్పటి నుంచి మా బ్రదర్స్తో, మా బ్రదర్ క్లోజ్ ఫ్రెండ్. సో సినిమా తీయాలని ఒక ప్యాషన్తో కిషోర్తో కలిసి సినిమా ప్రయత్నం చేయడం. సో వాళ్ళు కూడా మంచి సక్సెస్ అయ్యి ఓల్డ్ టీమ్ 21st రోజు మళ్ళీ నన్ను సెలబ్రేషన్స్ పిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇలా మీ ముందు చాలా సంవత్సరాలు ఇప్పటి నుంచి మీ ముందుకు వచ్చాము, మాట్లాడాం. ప్రస్తుతం మాకంత చదువు ఉంది, అభిమానం ఉంది. ఈరోజు అంటే నవీన్ ఫస్ట్ చూస్తుంటే అసలు హీరోగా పనికొస్తాడని అనుకున్నారు అందరూ. తను కూడా అనుకోలేదు హీరో అవ్వాలని అనుకోలేదు. ఎడిటింగ్లో చాలా మంచి పేరు తీసుకున్నాడు, తీసుకొచ్చాడు. అలాగే మోహన్ బాబు గారు నేను ఎక్కడో మెడ్రాస్లో ఉంటే నాకు ఫోన్ చేసి నాకు ఇది ఎడిటింగ్ గురించి చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. ఒక టెక్నీషియన్గా అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత అతను యాక్ట్ చేస్తానంటే నేను అన్నా ఎలా ఉన్నావు నువ్వు చూసుకో అందులో, ఆ తర్వాత యాక్ట్ చేయాలి నాకు 130 kgs నుంచి ఎంతకు వచ్చావమ్మా? 75 వచ్చేసాడు. 160 kgs 130. ఆ ఫోటో ఈ ఫోటో పెడితే సంబంధం ఉండదు. అంత లా ఉండి కూడా ఇవాళ సిక్స్ ప్యాక్ లెవెల్లో చేశాడు. నిజంగా కృషి అనేది మనిషికి ఎప్పుడు సక్సెస్ ఇస్తుంది. మా కుటుంబంలో నుంచి నవీన్ రావడం అది నేను చాలా సంతోషం. అంటే నాకు మాటలు రావడం లేదు, ఎందుకంటే అంత ఆనందంగా ఉంది. అందరికి కూడా డాక్టర్ నారాయణరావు గారికి, మోహన్ బాబు గారికి, దిల్రాజ్ గారికి అందరికి కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నమస్తే. సినిమా బాగొచ్చింది. ఒక సినిమా మంచి సినిమా బాగొచ్చినప్పుడు సూపర్ హిట్ అయ్యేది ఎప్పుడంటే ఆడియో సూపర్ హిట్. 3 సాంగ్స్ సూపర్ హిట్ అయినాయి. మహేష్ లాంచ్ చేయడంతో మరింత యూత్లో హైప్ వచ్చింది. ట్రైలర్స్ బాగా హిట్ అయింది. ఈ రోజున యూత్ లో పెద్ద క్రేజ్ ఉంది. నేను ఐఎమ్ వాచింగ్ ట్రెండింగ్ సాంగ్స్ ఆర్ ట్రెండింగ్, ట్రైలర్స్ ఆర్ ట్రెండింగ్. ఈ యొక్క పరిస్థితిలో ఒక మంచి సినిమాకి ఒక ముఖ్యమైన ఘట్టం ఈ రోజున సెలబ్రేషన్ ఆఫ్ ప్లాటినం డిస్క్ విత్ ద ప్రెస్. అది
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు, దర్శకరత్న శ్రీ దాసనారావు గారు. ఇండస్ట్రీలో నన్ను ఏరా అని పిలిచే వాళ్ళలో తక్కువ వాళ్ళలో వారొకరు. అదేవిధంగా డాక్టర్ మోహన్ బాబు గారు, చిన్నప్పటి నుంచి ఇంట్లో మా మదర్కి బ్రదర్ అంటారు, మా ఇద్దరం ఫ్యామిలీ, వాళ్ళిద్దరి చేతుల మీదుగా నేను అభిమానించేటువంటి యువ నిర్మాత దిల్రాజ్ గారి చేతుల మీదుగా ఈ రోజున పెద్దలు ఇద్దరు బ్లెస్సింగ్స్తో, కృష్ణ గారు విష్ణు గారి బ్లెస్సింగ్స్తో మా అబ్బాయి ప్లాటినం టెస్ట్ జరుగుతోంది. ఒకటే, ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టార్ ఫాదర్సే, దాదాపుగా ఆ టెన్షన్ ఉందంటే తప్ప ప్రోడక్ట్ మీద టెన్షన్ లేదు. అద్భుతంగా తీశారు, చాలా బాగా వచ్చింది. మంచి రిలీజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మంచి సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎక్కడ నర్వస్గా లేదు. సో రెండు తరాలని మీరందరూ కూడా 50 సంవత్సరాలు దీవించారు. మూడో తరం ఈ రోజున మా కుటుంబం నుంచి వస్తున్నాడు నవీన్ విజయకృష్ణ. మీరందరు బ్లెస్సింగ్స్, తెలుగు ప్రజలు నిరాజనాలు పలికారు మా అందరికి కూడా. వారిని, నవీన్ని కూడా దీవించండి అని నేను కోరుకుంటున్నా. లాస్ట్గా మరొకసారి దిల్రాజ్ గారిని నేను ఎప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ లాగా ఒక సర్టిఫికేట్ అంటే ప్రయంగా చెప్పండి ఎలా ఉంది సినిమా అని. నిద్రమే ఉన్నాం, సినిమా బాగా వచ్చింది, లాస్ట్ 30 మినిట్స్ చాలా బాగుంది, నవీన్ బాగా తీశారు, దట్స్ అ బిగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ దిల్రాజ్ గారు, వన్ ఆఫ్ ది లెజెండరీ ప్రొడ్యూసర్. సో నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్ ఇద్దరికి కూడా అటి కంగ్రాట్స్. ప్రత్యేకంగా అచ్చుకి మెనీ మెనీ కంగ్రాట్స్ ఇంత పెద్ద సూపర్ హిట్ ఆడియో ఇచ్చినందుకు. అదేవిధంగా నవీన్కి మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి, మీ దీవెనలు కావాలి. థ్యాంక్ యూ. నేను అనంతపూర్లో ఉండగా అమ్మ ఫోన్ చేశాను, ఇమ్మీడియట్గా ఆడియో రిలీజ్ పెట్టాలంటే ముందే అనుకున్నాం ఆడియో రిలీజ్ డైరెక్టర్ గారు దాసనాథ్ మోహన్ బాబుతో చేయాలి, కానీ టైం సరిపోదు అన్నప్పుడు నేను మాట్లాడతాను నిన్న అనంతపూర్లో ఉంటే నేను 1 గంటలో చెప్తానమ్మా అని. నిజంగా నాకు వెరీ ఎమోషనల్, ఇది జరగదేమో అనుకున్నా, ఇవాళ లేట్ అవుతుందేమో అని 1 గంటలో చెప్తానమ్మా అన్నాను. ఆయన ప్రోగ్రామ్ ఉంటే క్యాన్సిల్ చేసుకుని నేను వస్తున్నానమ్మా రేపే పెట్టాను అన్నాను. మోహన్ బాబు గారు అనంతపూర్ నుంచే ఫోన్ చేశాను, ఇట్లా అమ్మగారు మాట్లాడారండి, థ్యాంక్స్ అన్నయ్య గారు అన్నా. నేను నీ బిడ్డ ఆడియోకి నేను రాలేకపోతున్నానయ్యా, నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది, మా బిడ్డ ఆడియోకి వెళ్తున్నా అంటే ఒక గ్రేట్ లేడీ పిలిచి కాబట్టి నేను వస్తున్నాను. అంటే అనుబంధాలు ఇంకా ఉన్న ఇండస్ట్రీలో ఉన్నదానికి వాళ్ళిద్దరూ ఈ రోజున దీవించడం వచ్చనేది మాకు చాలా నిజంగా ఇట్స్ వెరీ ఎమోషనల్. వెరీ ఎమోషనల్, చాలా సక్సెస్ చేశారు. అది ఈ రోజు దాసనారాయణరావు గారు, మోహన్ బాబు గారు, దిల్రాజ్ గారు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. సో దిల్రాజ్ గారు సినిమా చూశారు, ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పద్ధతి మోహన్ బాబు అంకుల్కి, దాసరి గారికి, నానమ్మకి, తాతయ్య గారికి, అలాగే దిల్రాజు గారు మాకు ప్రొడ్యూసర్ గారు, ఓకే మా బెస్ట్ ఫ్రెండ్స్కి, పెద్దలకి, అలాగే దిల్రాజు గారు, దిల్రాజు గారు చెప్పినట్టు ఇప్పుడు ఎడిటింగ్ నన్ను తేజ్ని ఆయన పాపం డీల్ చేస్తూ ఆయన అలాగే చాలా ఎడిటింగ్ టైంలోంచి ఎడిటింగ్ టైంలో బాగా ఇంట్రాక్ట్ అయ్యేవాళ్ళం. అతను పిల్లను విలేజ్ చేస్తూ కంత వర్క్ చేస్తున్నాను. ఆయన ఆయన మాకన్నా యాక్చువల్లీ యంగ్, మాకు ఆయన కజిన్, అతను నెఫ్యూ హర్షిత్ మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, అతను మాకన్నా అతనికన్నా చాలా యంగ్ అయితే మా వాటిని కొంచెం ఎంకరేజ్ చేయండి, కొంచెం ఇంకా యూత్ లాగా పోయినా మాకు టీషర్ట్స్ వేసుకోమని చెప్పారు. ఆయన హార్ట్ ఇస్ వెరీ యంగ్ ఆయన, అండ్ ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. మొన్న చూపించాను, కొన్ని క్లిప్పింగ్స్ చూపించాను, ఆయనకు బాగా నచ్చింది. సో ఒక సంతో ఆయన ఒక అప్రూవల్ ఇస్తే అదొక ఆనందం ఎప్పుడు లోపల, ఎందుకంటే ఆయన ఆయన జడ్జ్మెంటు అది ఎప్పుడు ఇంకా మేము నమ్ముతాం. సో ఈ సినిమా విషయానికి వస్తే సినిమాకి విజువల్ ఎంత ముఖ్యమో అదేలాగా ఆడియో అంతే ముఖ్యం. అండ్ నాకు మ్యూజిక్ హిట్ అవడం ఈ సినిమాకి, అది నిన్నే అనే సాంగ్ చాలా బాగా ఎక్కింది జనాలకి. అండ్ అది అది లైఫ్ యాక్చువల్లీ సినిమాకి. సో అదొకటి అందరూ టీమ్ అంతా ఎక్స్పెక్ట్ చేసిన ఈ సాంగ్ మటు క్లిక్ అవుతే ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది అనుకున్నాం. అటువంటిది ప్రతి ఒళ్ళు విన్నోళ్ళు, ఆడియో విన్నోళ్ళు అందరూ ఆ సాంగ్ చాలా బాగుందని చెప్పడం జరిగింది. అండ్
ఆ విషయం మీద చాలా హ్యాపీ. అట్ ద సేమ్ టైం మిగతా ఆడియోస్ కూడా పార్టీ సాంగ్ కానీ బీచ్ సాంగ్ కానీ అందరు మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా అచ్చు చాలా అద్భుతంగా ఇచ్చాడు. సో ఐ కాంట్ చూడండి వెంటనే ఎంత త్వరగా స్క్రీన్లో చూస్తారు ఆతృతగా ఉంది. మా గురువు గారు దాసరి నారాయణరావు గారికి నాకు ఎన్టీ రామారావు గారు అన్నగారు ఆ తర్వాత మరో అన్నగారు కృష్ణ గారికి నిర్మల గారికి దిల్రాజుకి యూనిట్ సభ్యుడికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు అభివందనాలు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కన్ఫ్యూజన్ ఉంది గురుగారు. ఆ హీరో అమ్మాయి మైక్ మాట్లాడుతూ ఉంటే మైక్ ఇలా జరుపుకుని కొంతమంది ఆ హీరో అంటే మీరు జరగమని ఎవరు మాట్లాడాలి ఇక్కడ. మీరు వచ్చారు చీఫ్ గెస్ట్గా కాముగా కూర్చున్నారా విన్నారా వెళ్ళిపోయారా? వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు ఇతను కన్ఫ్యూజ్ చేస్తారు అని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారండి మీరు. ఎవరు మీరు కన్ఫ్యూజ్ చేశారు అమ్మాయి? నవీన్ గురించి గురుగారితో తండ్రి కొడుకులు ఎప్పుడూ అలాగే ఉండాలి. అవునా కదా చెప్పండి మీరు. ఈ పక్క ఒక ఉత్తరత్రం దక్షిణత్రం అలా ఉండకూడదు. తల్లి తండ్రుల కొడుకులు అంటే తండ్రి కుమారులు ఒక వయసు వచ్చిన తర్వాత స్నేహితుల్లో ఉండాలి. అందుకే మా గురువుగారితో అప్పుడప్పుడు ఇంతకుముందు ఆయన నన్ను తిట్టేవాడు కోపం చేసుకునేవాడు. నేను తిట్టను కానీ చదువు కొనుక్కొని సరదాగా ఇలా మాట్లాడుతుంటాను. అది నాకు ఇష్టం ఒక తండ్రిని అలా మాట్లాడు. కృష్ణగారిని గురించి చెప్పాలి ఇక్కడ ముఖ్యంగా. ఎంత గొప్ప సంస్కారవంతుడు అని చెప్పడానికి చాలా సంవత్సరాలు ఇలా వేదిక మీదకి రావడం. ఆ మధ్య ఇప్పుడు ఈ అసోసియేషన్ ఏదో ఫిలిం నగర ఏదో ఏదో కలిసాం కానీ ఈ రోజులకు కృష్ణగారి గురించి నేను చెప్పక్కర్లే. ఆంధ్రప్రదేశ్కి అంతా తెలుసు. నేను ఒకసారి నన్ను ఎక్కువగా విలన్గా ఎంకరేజ్ చేసింది కూడా ఆయనే. ఆయన సినిమాలో నేను అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశాను ఆయన సినిమాలో. ఆ తర్వాత అసోసియేట్గా పనిచేశాను. ఏ భక్త రావయ్య అనేవారు. నా పేరు భక్తవత్సలం, మీ అందరికీ తెలుసు. అది మార్చింది మా గురువు దాసరి నారాయణరావు గారు మోహన్ బాబుని. ఏ భక్త ఎట్రా అనేవాడు, ఆ డైలాగ్ చెప్పబోయే అనేవాడు. నేను కృష్ణ గారి గురించి డైలాగ్ చదువుకుంటూ ఉంటే ఎంతో ఆనందించేవాడు. ఆ తర్వాత విలన్గా కూడా నన్ను ఎక్కువగా ఎంకరేజ్ చేశాను. గొప్ప సంస్కారవంతుడు అని చెప్పడానికి ఆయన ఏమో కాంగ్రెస్లో ఏలూరులో నిలబడ్డారు. నేను అన్నగారి తరఫున తెలుగుదేశానికి ఆయన పిక్చర్లు యాక్ట్ చేస్తున్నాను. కొడుకు చిత్రం కాకుండా ఆయన సినిమా గుర్తులేదు. కృష్ణగారు అయిపోయింది, ఎలక్షన్స్లో మీటింగ్ జరిగి వచ్చేసారు. నేను వెళ్ళాను, కృష్ణగారికి అగెనిస్ట్గా మాట్లాడాను. అంటే కృష్ణగారు పర్సనల్ విషయంగా కాదు, అంటే కృష్ణగారు కాంగ్రెస్లో ఉన్నారు, ఇలాగ ఓడించండి అని చెప్పాను. వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్, ఒక్క మాట లేదండి. హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణగారు, ఆలోచించాను. ఇంకొకరైతే ఆయన సినిమాలో నేను విలన్గా చేస్తున్నప్పుడు అతని గురించి అక్కడికి వెళ్ళి ఓడించడానికి వెళ్ళి చెప్పినా వచ్చి ఏమయ్యా మీటింగ్ వెళ్ళావు కదా బాగా జరిగిందా అన్నారు తప్ప నా కోసం నువ్వు ఎందుకు వెళ్ళావు, నన్ను గురించి అగనిష్టగా ఎందుకు మాట్లాడావు అని ఒక్క పల్లెత్తు మాట అన్నటువంటి గొప్ప సంస్కారవంతుడు కృష్ణ గారు. హీ మస్ట్ లివ్ 100 ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఐ లవ్ హిమ్, వీ ఆల్ లవ్ హిమ్. అటువంటి సంస్కారవంతుడు సొసైటీలో ఇప్పుడు ఒక్కరో 2% ఒక % ఉంటుంది. అటువంటి గొప్ప కృష్ణ గారి కుటుంబం ఇది. ఆయన అంటే నాకు ఇష్టం. ఆయన 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇక విజయనగరం నగర్ గురించి చెప్పాలంటే, నేను అసిస్టెంట్ అడ్డగా పనిచేస్తున్నప్పుడు మేకప్ టెస్ట్ చేసింది ఆవిడ చేసి ఇక ఓకే సెలక్షన్ ఓకే అన్నారు. నేను ఓహో విజయనమ్మ గారి పిక్చర్లో నేను విలన్గా యాక్ట్ చేస్తున్నానని మా వాళ్ళందరికీ చెప్పేశాను. అంతకుముందుగా పెళ్లి చూపులకు వెళ్ళాను. వెళితే ఇతను ప్లాట్ఫారం మీద ఉన్నాడు, ఇతనికి ఎవరు ఇస్తారు అమ్మాయిని అన్నారు. విజయనమ్మ గారి పిక్చర్లో విలన్ని వాళ్ళు కబురు చేసేప్పుడు ఎస్ మేము ఇస్తున్నాం అన్నారు. కట్ చేస్తే 2 రోజులు ఆవిడ నన్ను తీసేసింది. చెప్తాను ఉండండి. యా వాడేవుడు వాడు వాడు చిత్రపడి చంద్రబాబు నేను పుట్టట నేను హైట్ అట ఇవన్నీ ఒప్పుకోను నేను. కృష్ణ గారి కంటే హైట్ కదా నేను. మీ ఇద్దరు ఎన్ని సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ లెక్క చేసావు, అది కాదు ఏదో నా టైం బ్యాట్లా కట్టుకోవాలి.
సరే అలా ఏడ్చుకుంటూ బయట వచ్చాను. మాధవరావు కృష్ణ గారు మేకప్ మ్యాన్, ఏమిటయా నేను కృష్ణ గారిని కలవాలన్నాను. సరే వెళ్ళి కలిశాను. ఇలా జరిగింది ఇలా జరిగింది అన్నాను. అప్పుడు ఆయన నిర్మలా ఎట్లా అనిపించి ఏం జరిగింది అని అడిగాడు. ఇలా అన్నాను, సార్ పర్లేదయ్యా నీకు నెక్స్ట్ పిక్చర్లో వస్తుంది, నువ్వు గొప్ప నటుడు అవుతావు, నువ్వు ఫీల్ అవ్వద్దు, వెళ్ళు అని అన్నాను. అంటే నిర్మల గారు తీసేశారు అని ఆ సమయం సందర్భం అలా జరిగింది. కానీ ఆవిడంటే 100% నాకు ప్రేమ గౌరవం అభిమానం. షీఈస్ ది ఓన్లీ వన్ లేడీ హూ డైరెక్టెడ్ ఫస్ట్ అండ్ షీ హాస్ గివెన్ సిల్వర్ జూబ్లీస్ అండ్ గోల్డెన్ జూబ్లీ మూవీస్. ఆ నిర్మల గారితో ఆవిడ దర్శకత్వంలో తర్వాత మీను విలన్గా యాక్ట్ చేశాను. అంతేకదమ్మా, నేను మీను విలన్గా యాక్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ప్రేమ గౌరవం అభిమానం పెద్ద చిన్న అనేది మాకుంది. కాబట్టి మా ఇంటిలో పాటి వీ ఆల్ లవ్ హిమ్, లవ్ హర్, ప్రేమిస్తాం, గౌరవిస్తాం. అంత మంచి సంస్కారవంతురాలు ఆవిడ కూడా. ఆవిడ నిన్న ఫోన్ చేసి, నేను తిరుపతిలో ఉన్నాను ఈరోజు, నాకు అక్కడ ప్రోగ్రామ్స్, రేపు మళ్ళీ ప్రోగ్రామ్స్, కాలేజీ విషయాలు. ఆవిడ ఫోన్ చేసి బాబు రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పేసి ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని, మా గురుగారు కూడా ఎక్కడికో విజయవాడ రేపు వెళ్ళాలంటే ఆయన ఫోన్ చేయగల ఈరోజు వచ్చాను. చాలా సంతోషం దీనిలో ఈ సభలో పాల్గొనడం. నాకు నరేష్ అంటే బాగా ఇష్టం, ఒక తమ్ముళ్ళలాగా మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేశాం కూడా. నరేష్ కుమారుడు ఈరోజు నవీన్, నవీన్ మా కుటుంబంలో మాకు ఒక బిడ్డలాగా, మా ఇంటికి వస్తూ పోతూ మాకు అత్యంత బిడ్డ అంటే బిడ్డే, విష్ణు మనోజ్ తర్వాత అసలు బిడ్డలాగా. ఇట్స్ అ వండర్ఫుల్ ఎడిటర్, ఒక టెక్నీషియన్. టెక్నీషియన్ ఎప్పుడు గొప్పవాడు అవుతాడు ఆర్టిస్ట్ అయినా కూడా. కాబట్టి నేను అతన్ని లావుగా ఉండడం చూసి షాక్ అయ్యి, ఏం రానివ్వండి మనోజు, నువ్వు ఏం రా, మీరు సనబడండి. తను హీరో అవ్వాలని కసితో కృషితో, ఎస్ ఐ వాంట్ టు ప్రూవ్ యాజ్ అ హీరో, ఐ వాంట్ టు రిడ్యూస్ మై బాడీ అని ప్రూవ్ చేసి ఈ ఈ పర్సనాలిటీ తెచ్చుకున్నానంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు మై లవ్లీ సన్ నవీన్. హ్యాట్స్ ఆఫ్, చక్కగా ఉన్నావు. ఇక సినిమా ఎలా ఆడుతుంది, ఆడుతున్నది భగవంతుని ఆశీస్సులు. మంచి టైటిల్ పెట్టారు నందిని అని. ఈశ్వరుడికి నంది ముఖ్యం, ఈశ్వరుడికి నంది ఎంత ముఖ్యమో ఆ నంది పేరు పెట్టుకున్నావు సినిమాకు. బెస్ట్ ఆఫ్ లక్. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని, నువ్వు సినిమా పరిశ్రమలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఉండాలని ఆ షిరిడి సాయినాథ్ని, వెంకటేశ్వరిని, ఈశ్వరుణ్ణి, ఆ కళామతల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు 19వ తారీఖు 20, 21, 22, 23 జస్ట్ ఇన్ 3 డేస్లో ఇది జనం ముందుకు వెళ్ళబోతున్న సినిమా. ముఖ్యంగా ఈ సినిమాకి ఇక్కడ టేబుల్ మీద, ఈ డయాస్ మీద కూర్చున్న వాళ్ళని అందరూ కూడా సినిమా తప్ప మరొకటి తెలియని వాడు. సినిమా కోసం ఇంచుమించు లైఫ్ అంతా సినిమా మీదే బ్రతికిన వాళ్ళు. ఏదో డబ్బు సంపాదించడం కోసం సినిమాల్లో చేసి దాని ద్వారా బెనిఫిట్ అవుదాం అనుకున్న వాళ్ళకంటే ఇండస్ట్రీని బాగు చేయడం కోసం కష్టపడ్డవాడు కూడా బహుశా ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. ఇండస్ట్రీ పుట్టిన తర్వాత హీరోస్లో కృష్ణ గారు కష్టపడ్డంత గట్టిగా కష్టపడ్డ హీరో లేరు. రోజుకి 3 షిఫ్టులు చేసిన ఏకైక హీరో కృష్ణ. అది నా కళతో చూసిన, నాకు 3 షూటింగ్లు జరుగుతుంటే ఆయనకి 3 షూటింగ్లు జరుగుతుంది. మార్నింగ్ 7 to 1 ఒక కాల్ షెడ్యూల్, 2 to 9 ఒక కాల్ షెడ్యూల్, 10 to 2 ఒక కాల్ షెడ్యూల్. అట్లా కంటిన్యూస్గా మోర్ దెన్ 10 ఇయర్స్ వర్క్ చేశాడు. ఎంతమంది కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చాడు, ఎవరైనా కొత్త ప్రొడ్యూసర్లు, ఎంతమంది కొత్త ప్రొడ్యూసర్లు ఇవాళ ఆ రోజుల్లో సినిమా తీయాలంటే నాగేశ్వరరావు గారికి 5.5 సినిమాలు సంవత్సరానికి, రామారావు గారికి 8 సినిమాలు. అవి ఫిక్స్డ్ ప్రొడ్యూసర్స్. కొత్త ప్రొడ్యూసర్ రావాలంటే రామారావు గారికి మ్యాక్సిమం ఇద్దరు వచ్చేవారు, ఇద్దరికి అవకాశం దొరికేది.
నాగేశ్వరరావు గారి దగ్గర ఒకరికి అవకాశం దొరికింది. 20 మంది ప్రొడ్యూసర్లకు అవకాశం ఎవరి దగ్గర దొరికేది అంటే ఒక కృష్ణ గారి దగ్గర. అంతమంది ప్రొడ్యూసర్లు రాగలిగారు ఆయన కష్టపడగలిగారు. ఆయనతో పాటు అలాగే విజయనగర గారు మా చెల్లై రాక్షసి పని రాక్షసి దర్శకత్వం అలాగే వహించింది, సినిమాలో యాక్టింగ్ అలాగే చేసింది. అలాగే ఇక్కడున్న మోహన్ బాబు తెల్లవారు రాత్రి 2, 3, 4, 5 అయినా సరే మళ్ళీ తెల్లవారితే 6 గంటలకి మేకప్ వేసుకుని 7 గంటలకు సీట్లో ఉంటారు. అలాగే నరేష్, అలాగే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిల్రాజ్ పని 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 సినిమా తప్పేం లేదు. ఎందుకు చెప్తున్నానంటే కష్టపడి పట్టుదలతో పైకి వచ్చిన వాడు ఈ వేదిక మీద కూర్చున్నాడు. అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, ఒకే వేదిక మీద ఇంతమంది ఉండడం అనేది వెరీ రేర్. ఎందుకోసం వచ్చామంటే ఆ కుర్రాన్ని నవీన్ని మనసారా ఆశీర్వదించడానికి అభినందించడానికి వచ్చాం. నాకు మొట్టమొదటిసారిగా నరేష్ నా దగ్గరికి వచ్చి నాకు నవీన్ తెలుసు, ఎడిటర్గా తెలుసు. నిజంగా ఇందాక నిర్మల గారు చెప్పినట్టు ఆ మంచి పొజిషన్లో ఉండేవాడు. వస్తా ఉంటే కొంచెం వాళ్ళ అదృతం ఉండేది, ఆ రేంజ్లో వస్తా ఉండే. ఒకరోజు సడన్గా నరేష్ వచ్చి నవీన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను గురువు గారు, మీ బ్లెస్సింగ్స్ కావాలి తీసుకొస్తానే. షాక్ అయ్యింది అంటే నవీన్ ఎడిటరు వాడేనండి కదా, నేనేం మాట్లాడే సరే తీసుకొస్తాను కదా చూద్దాం. వస్తే అసలు నేను చూసిన నవీన్ వేరు, ఆ నవీన్ వేరు. అంతకంటే ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చాడు, ఇప్పటికీ నా మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. అంటే 6-ప్యాక్తో ఎంత అద్భుతమైన స్టిల్ తీశారు. అది ఫస్ట్ పిక్చర్లో చేయాలని చేసినట్టున్నారు. అది అప్పటి నుంచి ఆ సినిమా రావాలి బయటకు అనుకుంటున్నాను నేను. ఈలోగా ఈ సినిమా స్టార్ట్ అయింది, అది డేట్స్ కొన్ని ప్రాబ్లమ్ అయ్యి నాకు అనిపించింది. మళ్ళీ ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు మళ్ళీ లావ్ అయ్యాడు, ఇంటర్ మళ్ళీ లావ్ అయ్యావన్నాను. లేదు సార్ నేను సినిమా షూటింగ్ నాడు తగ్గిపోతాను. షూటింగ్ అయ్యి షెడ్యూల్ అయిన తర్వాత వచ్చాడు కరెక్ట్గా తగ్గి. అంటే ఒక మెకానికల్గా లావ్ అవ్వడం, మెకానికల్గా తేవడం అంటే అది కేవలం పట్టుదలతో. నేను 20 కిలోలు తగ్గడానికి 1 సంవత్సరం 4 మాసాల నుంచి డైటింగ్ చేస్తే రైస్ మానేసి 1.5 ఇయర్స్ పట్టింది. అలాంటిది వితిన్ మంత్స్ 2 మంత్స్ 3 మంత్స్లోనూ కష్టపడి ఆ కుర్రాడు తగ్గలిగాడంటే అది ఆ పట్టుదల పైకి రావాలి. నిజంగా నవీన్ హోల్ హార్టెడ్లీ ఐ బ్లెస్ యూ. ఎందుకంటే నాకు కృష్ణ గారి కుటుంబానికి 40 సంవత్సరాల అనుబంధం. రమేష్ బాబు నీడ సినిమాలో మొట్టమొదటి బొట్టు పెట్టాను, అదే సినిమాలో మహేష్ బాబుకి ఆర్టిస్ట్గా బొట్టు పెట్టాను. ఆ విషయం మహేషే స్టేట్మెంట్ చెప్పుకున్నాడు. అలా మా కుటుంబానికి కానీ మా ఆవిడ పద్మకి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎన్నో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అందుకే మాది కుటుంబంగా ఫీల్ అవుతుంటాను. మా చెల్లయ్య నిర్మల గారు ఫోన్ చేయగానే నేనన్నా అమ్మ నేను వెంటనే ఫోన్ చేస్తానని చెప్పి, యాక్చువల్గా ఇవాడు విజయవాడ వెళ్ళాల్సింది, రేపు మార్నింగ్ 5 o'clock బయలుదేరేట్టు నేను వస్తున్నానమ్మా అంటే మళ్ళీ మోహన్ బాబు చిన్న ప్రాబ్లం వచ్చింది. 20 వస్తున్నా అన్నాడు. మళ్ళీ మోహన్ బాబుతో మాట్లాడి అతను క్యాన్సిల్ చేసుకుని, ఎందుకోసం అంటే ఇది ఫంక్షన్ కోసం కాదు, సినిమా ఫంక్షన్ చాలా జరుగుతుంటాయి, ఎన్ని ఆడియో ఫంక్షన్ జరుగుతున్నాయో మీకు తెలుసు, అన్నింటికీ రా, ఈ వేదిక మీద ఉన్నవాడు అందరూ వచ్చేవాడు కూడా కాదు. కానీ ఇది ఇండస్ట్రీ కోసం పెరిగిన ఒక కుటుంబం. ఈ కుటుంబం నుంచి ఇంకో కుర్రాడు వస్తున్నాడంటే వాడు పెరిగితే రేపు ఇంకా ఎంతమందికి అవకాశాలు ఇస్తాడో భవిష్యత్తులో. అందుకోసం ఈ కుటుంబాన్ని బ్లెస్ చేయాల్సిన అవసరం ప్రేక్షకులకి ప్రజలకు ఉంది. అందుకోసం నవీని తప్పకుండా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. ఇందులో పాటలు విన్నాను నేను ఒక సాంగు, నిన్నే సాంగ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్, చాలా బాగా చేశాడు. దాని తర్వాత ఇంకో 2 సాంగ్స్ అవి కూడా నాకు బాగా నచ్చాయి. టీజర్ రిలీజ్ అయింది, టీజర్ చాలా బాగుంది.
నాకు ఊరికే కథ గురించి నేను అడిగా, కథ గురించి అయితే మీరు చెప్పను కానీ ఒక పాయింట్ నాకు ఎంత నచ్చిందంటే, ఈ సినిమా కేవలం ఫుల్ ఎంటర్టైన్మెంట్తో థియేటర్లో బిగినింగ్ టు ఎండ్ నవ్వుతూ కూర్చుంటారనే దానికి అది ఎగ్జాంపుల్. ఎక్కడో హాస్పిటల్లో ఉద్యోగం కావాలంటే అకౌంటెంట్ పోస్ట్కి అప్లై చేసుకుంటే వాడికి డాక్టర్ ఉద్యోగం ఇచ్చారు. వాడు వెళ్ళింది అకౌంటెంట్గా ఇంటర్వ్యూకి, డాక్టర్ అయిపోయాడు. వాడు కనీసం ఇది కూడా కాదంటే మన ఫుడ్ ఉండదేమో నేను యాక్సెప్ట్ చేశాడు. అలాంటి ఒక డాక్టర్ కథ హాస్పిటల్లో చాలామంది చేరుతూ ఉంటారు. చేరిన వాడు అందరూ పేషెంట్స్ అనుకోవద్దు. కొంతమంది పోలీస్ కేసుని తప్పించుకోవడానికి చేరుతూ ఉంటారు, కొంతమంది కోర్టుల్లో అటెండ్ అవ్వకుండా ఉండడానికి చేరుతూ ఉంటారు, కొంతమంది ఎవడైనా చంపేస్తాడేమోనని భయంతో ఇటువంటి ప్రొటెక్షన్ ఉంటుందని చేరుతుంటారు. అలాంటి సన్నాసులు ఈ డాక్టర్ తగులుతారు. వాళ్ళు పేషెంట్లు కాదు, వీడు డాక్టర్ కాదు. అలాంటి కథలు ఊహించుకోండి అలా ఉంటుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్. నాకు చాలా బాగా నచ్చింది అది. డెఫినెట్గా సినిమా సక్సెస్ అవుతుందని, ఎందుకంటే రేపు 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే మనకు తప్పదు. అలాంటి పరిస్థితి 3 సినిమాలు అంటే అదృష్టం. 7 సినిమాలు 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ సినిమా తప్పకుండా అంటే డే వన్నే పంప దీంతో హౌస్ ఫుల్స్ అయిపోయి ఇది అవుతుందని నేను అన్నాను. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఓపెనింగ్ అండ్ ఇట్ విల్ పికప్. నేను పిడిచూపుల సినిమాలకి వాటికి లేదా మన శ్రీరస్తు వాటికి కూడా సినిమా చూసిన తర్వాత చెప్పాను, నేను ఇంకా సినిమా చూడలేదు. బట్ ఐ హోప్ ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక హీరోని ఇండస్ట్రీకి ఇచ్చి ఈ సినిమా కోసం కష్టపడి ఈ కుటుంబం నుంచి మరొక వారసుడు విజయవంతంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే ఈ సినిమా దర్శకుడిని, సంగీత దర్శకుడిని, ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అమ్మాయి, బట్ ఓపెనింగ్ తెలుగులో మాట్లాడింది కాబట్టి చాలా అదృష్టవంతురాలు, లేకపోతే అయిపోయేది ఆ అమ్మాయి పని. సో ఎందుకంటే నేను తెలుగులో సినిమాల్లో పనిచేసే ప్రతి హీరోయిన్ను తెలుగు నేర్చుకుని మాట్లాడండి అని చెప్తాను. కాబట్టి ఆయన తెలుగులో మాట్లాడింది అదృష్టవంతురాలు. సో ఐ విష్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అదంటే టీమ్ ఆఫ్ ది ఫిలిం హ్యావ్ ఏ వెరీ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మోహన్ బాబు గారికి, దాసరి నారాయణరావు గారికి, కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి, దిల్రాజ్ గారికి, నరేష్ గారికి చాలా థ్యాంక్స్ ఈరోజు ఇక్కడ వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆడియోని చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా పెద్ద హిట్ చేశారు. అలాగే మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ట్రైలర్ చూసిన ప్రతి వాళ్ళు సస్పెన్స్ ఉంది అని చాలా ప్రెడిక్ట్ చేశారు, ఇది క్లైమాక్స్ అది ఇది అని. బట్ నన్ కుడ్ ప్రెడిక్ట్ కరెక్ట్ థింగ్. సో నందిని నర్సింగ్ హోమ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి హార్డ్లీ 2 డేస్, సో 21st అక్టోబర్ కి రిటర్న్ మెసేజ్. అండ్ నవీన్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. యాక్చువల్లీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వెరీ గుడ్ యాక్టింగ్ పార్ట్నర్ ఆఫ్ మైన్. అండ్ నువ్వు ఎస్సే చేసిన ఈ చందు రోల్ ఎవ్రీబడి విల్ లవ్ ఇట్.